మన జీవితంలో మనం చాలా తక్కువ మందికి ప్రీషియస్గా కనిపిస్తాం. అరే ఆడు మిస్సింగ్ రా, ఉంటే బాగుండేది, ఈ పాటి కార్డు ఉంటే ఉండేదిరా, హో ఆయ్ అబ్బు, ఇలా మనల్ని ఇష్టపడే, మనల్ని చూసి ఇన్స్పైర్ అయ్యే, మన అటెన్షన్ని కోరుకునే, మన పార్టిసిపేషన్ని ఎంజాయ్ చేసే జనం అంతా మనలో రకరకాల క్యారెక్టరిస్టిక్స్ చూస్తారు. మనం ఏదో పీకుతా ఉన్నాం, మన దగ్గర ఉన్న అందం, డబ్బు, ప్రేమ, ఇలా బోల్డ్ ఫ్యూచర్స్ చూసి వాళ్ళ అభిమానంతో మన మీద ఆక్షన్ వేస్తారు. సో ఎగ్జాంపుల్, అందం, శిల్పాలు, రంగురంగుల తోలుతో దిగుతున్నారు ఆడపిల్లలు, సంవత్సరం ఒక తోలుకిస్తున్నారు కిరీటం. ఆడెవడో కఫరింగ్స్ పెట్టి ర్యాంప్ ఎక్కగానే షో అంతా ఆడిని నోరు తెరిచి చూసిందంట, అంత అందంగా ఉన్నాడే. కానీ సంవత్సరం కలిసి తిరిగితే అర్థమైంది, సైకో నా కొడుక్కి సూట్ వేసి పంపించారని. సో అందం ఎదుటి మనిషికి మనం అర్థమయ్యే వరకు మాత్రమే మన వైపు అట్రాక్ట్ చేసే ఒక బెనిఫిషియరీ ఇన్స్ట్రుమెంట్ ఇన్ డిఫాల్ట్. లవ్, ఈ నాన్ లాజికల్ డ్రామా కోసం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది, బికాజ్ ఇట్స్ ట్రూలీ బేస్డ్ ఆన్ ఎక్స్పెక్టేషన్స్. అబ్బే కాదు, లవ్ ఇస్ డివైన్ అనేవాళ్ళంతా ఒక్కసారి మీ వైఫ్ దగ్గరికి వెళ్ళి, రేపటి నుంచి నేను డాక్టర్ ఉద్యోగం మానేస్తున్నా, మన ఇంటి దగ్గర బాబు బార్ ఉంది కదా, దాంట్లో 90 ఎలా కలపడం నేర్చుకుంటా అని చెప్పండి, 100కి 90% తాగింది దిగేది ఆక గిరటేస్తారు. కానీ ఒక్కటి ఉంది, మనం చచ్చేదాకా మనల్ని ప్రపంచానికి గొప్పగా పరిచయం చేసే ఆయుధం, దాట్ ఇస్ టాలెంట్. దీనికోసం కొంచెం ఎక్కువే మాట్లాడాలి, ఎందుకంటే డ్యూక్తో డిపి పెట్టి కామెంట్లతో కాలక్షేపం చేసే జనరేషన్ కదా. అందుకే టాలెంట్ అంటే పాతికేళ్లకే పేపర్ ఎక్కి ఒక కుర్రాడి పాస్పోర్ట్ సైజ్ ఫోటో మాత్రమే కాదు. చిన్నప్పుడు థర్డ్ క్లాస్లో మ్యూజికల్ చైర్ అని ఒక ఆట ఉంటుంది, ఒక 3 ఏళ్ళు కన్సిస్టెంట్గా దాంట్లో విన్నావు, నెక్స్ట్ మళ్ళీ ఆ చైర్ ఆట ఆడడానికి వెళ్ళేటప్పుడు ఆ పీఈటీ మాస్టర్ నిన్ను లుక్కిస్తాడు, దాట్ విల్ బి సంథింగ్. క్లాస్లో అడిగే ప్రతి క్వశ్చన్కి క్లాస్ ఫస్ట్ ర్యాంక్ ఆలోచించే లోపు బ్యాక్ బెంచ్ నుంచి ఒక స్పాట్ ఆన్సర్ వస్తుంది, వాడొక మ్యాటర్. 10th క్లాస్ సిలబస్ కంప్లీట్ చేస్తూనే ప్యారలల్గా క్లాస్ మొత్తంలో నువ్వు ఒక్కడవే U19 క్రికెట్కి సెలెక్ట్ అవ్వు, అదో లెక్క. ఏ వయసుగా టాలెంట్ ఉంటుంది, ఏ టాలెంట్గా గుర్తింపు ఉంటుంది, ఫైనల్గా గుర్తింపు ఉంటుంది, ఉండాలి. నువ్వు ఏ రకంగానూ ఎవరికి సహాయపడవు, అసలు నీకు ఇంకోటి కోసం ఆలోచించే ఉద్దేశమే లేదబ్బా, అయినా ఒకడు నీ దగ్గరికి పరిగెత్తుకు రావాలంటే నీ దగ్గర ఈ సంథింగ్ ఉండాలి. అసలు ఇంకోటి కోసం నాకెందుకు, నాకు నేను చేయాలనుకునే వాళ్ళు అందరూ పుస్తకాలు ఎక్కేస్తారు, అది వేరే విషయం. కానీ ఈ సంథింగ్ నీ దగ్గర లేదు అని నీకు అనిపిస్తే జనాలకు సోప్ వేయడం నేర్చుకో, నీకు అది చాలా అవసరం. Thank you.